ఆకాశం టీవీకి స్వాగతం. జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారి పైన 120 గజాల స్థలాన్ని 46,50,000 రూపాయలకు అమ్మినట్టు పత్రాలు సృష్టించి ప్రస్తుతం 90 గజాల స్థలాన్ని అప్పగించడంతో మీడియాను ఆశ్రయించిన సదరు వ్యక్తి. వివరాల్లోకి వెళితే అంబేద్కర్ నగర్ కు చెందిన అఖిలేష్ 120 గజాల స్థలాన్ని 46,50,000 రూపాయలకు, సోగు యాదమ్మకు 31 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. అన్న అఖిలేష్ కుమార్ 120 గజాల స్థలాన్ని చూపించాలంటే అఖిలేష్ కుమార్ ఒత్తిడి తేవడంతో సోగు యాదమ్మకి సంబంధించిన న్యాయవాది రంగంలోకి దిగి 90 గజాల స్థలం ఉందని, అంతకు మించి లేదని, తీసుకొని ఉంటే ఇది తీసుకోలేకపోతే లేదు అని అఖిలేష్ కుమార్పై ఒత్తిడి తీసుకురావడంతో అఖిలేష్ కుమార్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నా పేరు అఖిలేష్ కుమార్ అన్న. నేను యాదమ్మ, సోగు యాదమ్మ దగ్గర అనేది ఆమె దగ్గర 120 గజాలు దాక్కున్నాను. వాళ్ళ 240 గజాలల్లో నాకు 120 గజాలు అమ్మారన్న. అది 46,50,000 నాకు అమ్మబడేరు. నేను 31 లక్షల రూపాయలు అతనికి కట్టాను. అతను అడ్వకేట్ అన్న. ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను మీకు నేను ఫ్లాట్ అమ్మను, అది 120 గజాలే ఉంది, అది ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు, అది 90 గజాలు ఉండండి, 80 గజాలు ఉండి అంతే ఇస్తాను, నేను అడ్వకేట్ని, నువ్వు ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్న. రౌడీ షీటర్లకి కూడా మాట్లాడుతున్నాడు, నీతో ఏం కాదని కూడా బెదిరిస్తున్నాడు. ఈ భయాందోళనల వల్ల మీ ప్రజాప్రతినిధులు ప్రశ్న వాళ్ళని పిలిచి నా యొక్క బాధను మీకు విన్నపించుకుంటున్నాను. దయచేసి మీరు అందరు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.